పేదింటి పిల్లలు ఒకటో తరగతి చేరక ముందు నుంచే పిల్లలకు పోషణ, పిల్లలకు సంరక్షణ, వారి చదువుల మీద ధ్యాస పెట్టిన ప్రభుత్వం, ఇంతగా ఆలోచన చేసిన ప్రభుత్వం గతంలో ఎప్పుడూ కూడా లేదు. అది ఈ ప్రభుత్వమని, మీ మేనమామ ప్రభుత్వం అని చెప్పి ప్రతి పిల్లాడికి కూడా గర్వంగా కూడా నేను తెలియజేస్తా ఉన్నా. బిడ్డ అమ్మ కడుపులో నుంచి, అమ్మ కడుపులో పడిన నాటి నుంచి బిడ్డకు 6 ఏళ్ల వయసు వచ్చే వరకు అమ్మకు, అమ్మతో పాటు ఆ పేదింటి పిల్లల సంరక్షణకు, చివరికి సంపూర్ణ పోషణం అనే పథకాన్ని కూడా తీసుకొచ్చి ఆ తల్లులకేం కావాలి, ఆ గర్భిణీ తల్లులకేం కావాలి, ఆ పిల్లలకేం కావాలి, ఆ పిల్లలు మానసిక వికాసానికి ఏం కావాలి అని చెప్పి అంతగా ఆలోచన చేసి ఆ పిల్లల కోసం అని చెప్పి గతంలో ఆ పిల్లల చదువులు, ఆ పిల్లల తిండికి పౌష్టికాహారం కోసం గతంలో సంవత్సరానికి 400 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. మనం వచ్చిన తర్వాత దాన్ని సంవత్సరానికి 1800 చిల్లర కోట్ల రూపాయలకు తీసుకొని పోయి ఆ ప్రతి పిల్లాడికి, ఆ ప్రతి తల్లికి సంపూర్ణ పోషణం, సంపూర్ణ పోషణం ప్లస్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టగలిగాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.